తిరుమలలోని రావిచెట్టు సెంటర్లో ఉన్న పాత అన్నదానం కాంప్లెక్స్ చుట్టుపక్కల ఉన్న హోటళ్లను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. పాత అన్నదానం కాంప్లెక్స్ లోని లగేజ్ కౌంటర్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యానికి గురైన వేద పాఠశాల ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధానిని పరామర్శించారు. వేద పాఠశాల ప్రిన్సిపాల్ గా ఉన్న శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య స్వామి గారిని ఈ రోజు పరామర్శించడం జరిగింది. గత 3.5 నెలల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగాలేక శస్త్రచికిత్స చేయించుకొని నిన్ననే తిరుమలకు రావడం జరిగింది. ఆయన ఎంతో గొప్ప వేద పండితుడు. ఈ మధ్య కాలంలో మనం ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడాలని తిరుమలలో మొదలుపెట్టిన సుందరకాండ పారాయణ, భగవద్గీత పారాయణ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే, అయోధ్యకాండ ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే మనం ప్రారంభించాం. ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఆయనకి ఈ వేదాల మీద, ప్రపంచవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇవన్నీ చేసిన గొప్ప వేద పండితులు వారు. వారి ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడు దయవల్ల ఆయన కోలుకొని నిన్ననే తిరుమలకి